ఈరోజు వీడియోలో మీకు అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ గురించి చెప్తాను. ప్యాంక్రియాస్ అంటే అది మన బాడీలో ఒక ఆర్గన్, అది లివర్ పక్కన ఉంటుంది. అయితే అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటే ఏంటి? ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ప్యాంక్రియాస్ ని ప్యాంక్రియాటైటిస్ అంటాం. అంటే సింపుల్ భాషలో చెప్పాలంటే ప్యాంక్రియాస్ కి వాపు రావడం. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది ఎవరికి వస్తుంది? కామన్ గా గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్న వాళ్ళకి 45% వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే కాకుండా సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే ఆల్కహాల్. ఆల్కహాల్ తాగే వాళ్ళకి 20% ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఆల్కహాల్ తాగే వాళ్ళకి లివరే కాకుండా ప్యాంక్రియాస్ అనే ఆర్గాన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఈ రెండు మోస్ట్ కామన్ అన్నమాట. అదే కాకుండా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకు, మెయిన్ గా ట్రైగ్లిసరైడ్స్, కాల్షియం లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో కూడా ప్యాంక్రియాటైటిస్ అనేది వస్తుంది. అబ్డోమెన్ సర్జరీ అయిన వాళ్ళకి అండ్ ఏదైనా ఇంజురీ, అబ్డోమెన్ లో ఇంజురీ అయిన వాళ్ళకి అండ్ కొన్ని యాంటీబయాటిక్స్ వల్ల, స్టీరాయిడ్స్ వల్ల, ఈస్ట్రోజన్ పిల్స్ వల్ల కూడా అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది రావచ్చు. ఇంకొక రేర్ కండిషన్ ఏంటంటే స్కార్పియన్, తేలు కుట్టడం వల్ల కూడా ప్యాంక్రియాటైటిస్ అనేది రావచ్చు. ఫైనల్ గా స్మోకింగ్ అండ్ ఒబేసిటీ, ఈ రెండింటి వల్ల కూడా ప్యాంక్రియాటైటిస్ అనేది రావచ్చు.